మనకి ఇటువంటి బజర్స్ కావాల్సి ఉంటుంది ఇవి నా దగ్గర మూడు నాలుగున్నవి ఇవి నేను ఒకవేళ మన ప్యాడ్లో సెన్సర్స్ పడితే వాటిని రిపేర్ చేయడానికి ఇవి తీసుకొచ్చాను సో ఇటువంటి బజర్ మన దగ్గర ఉన్న తర్వాత దీనికి మనం ఏం చేస్తామంటే ఇది ఇది ఏం ప్లస్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నదేమో మైనస్ అవుతుంది దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది దీన్ని మనము ఈ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఈ బజర్కి ఇలాగ మనము ఆ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదేమో ప్లస్ అవుతుంది లోపల ఉన్నది ఈ బాడీకి ఇచ్చిందేమో మైనస్ అవుతుంది సో ఇదే విధముగా మనము సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ మనకు పడుతుంది కాబట్టి ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం జాగ్ కూడా సేమ్ ఇలాగే ఇవ్వాలి కనెక్షను ఇదేమో ప్లస్ అవుతుంది ఇదేమో మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న రెండు వైర్లు దీనికి ప్లస్ ఇచ్చాము దీనికి మైనస్ ఇచ్చాము ఇదిగోండి జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ రెండు వైర్స్ వచ్చినాయి కదా ఆ రెండు వైర్స్ ఇక్కడ ప్లస్కి ఇచ్చాము ఇక్కడ ప్లస్కి ఇచ్చాము కాబట్టి ఇక్కడ కూడా ప్లస్కి ఇచ్చాము అలాగే సింగిల్ వైర్ ఏది ఉందో మైనస్కి ఇచ్చాము ఇక్కడ కూడా మైనస్కి ఇచ్చాము ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాము మీకు డౌట్ ఉంటే ఉండొచ్చు ఇది ఆ పని చేస్తుందా లేదో లేకపోతే ఈ వీడియో ఆ ఫేక్ అని మీకు అనిపించవచ్చు ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాము ఇదిగోండి ఈ వైర్ ఎక్కడికి వచ్చింది వైర్ ఇక్కడకొచ్చింది వచ్చింది ఇదిగోండి ఈ వైర్ అంతా కూడా దీనికి సంబంధించిందే దీన్ని ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను దీన్ని ఈ ప్యాడ్కి నేను ఇస్తున్నాను బ్యాక్ సైడు దీన్ని పెట్టాను ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ నేను దీన్ని పెట్టాను చూసినట్లయితే ఇదే సప్లై మనకి ఎక్కడికి వచ్చింది ఇదిగోండి మనం చేసుకున్న సెన్సార్కి ఇది వచ్చింది మనకి ప్యాడ్లో నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను ప్యాడ్లో ఒక బేస్ సెట్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని మనము చెక్ చేసి చూద్దాం ఇదిగోండి ఆ సౌండ్ వస్తుంది కదా మీరు వింటున్నారు కదా దీన్ని టచ్ చేస్తే మనకి సౌండ్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ మనము టచ్ చేస్తే సౌండ్ అనేది వస్తుంది జస్ట్ అలాగా లైట్గా టచ్ చేస్తే లైట్గా వస్తుంది కొంచెము గట్టిగా మనము ప్రెస్ చేసినట్లయితే సౌండ్ చాలా గట్టిగా వస్తుంది అదిగోండి ఇది మనకి పని చేస్తుంది సో ఈ విధముగా మనము చాలా సింపుల్గానే మనము బేస్ పెడల్కి మనము సెన్సార్ని తయారు చేసుకోవచ్చు ఈ సెన్సార్ తయారైన తర్వాత దీనికి ఒక పెడల్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ పెడల్ని ఇప్పుడు చేద్దాం మనకి ఇలాంటి ఆ ప్లాస్టిక్ కూడా కావాల్సి ఉంటుంది ఆ చెప్పుల నుంచి అయితే చెప్పుల నుంచి మీరు అది తీసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా ఇటువంటి ప్లాస్టిక్ ఉంటే దీన్ని తీసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక చెక్కను తీసుకొని సేమ్ ఇదే షేప్లో కట్ చేసి దీనికి అంటించాల్సి ఉంటుంది అది అంటించిన తర్వాత మనము చిన్న లోపల ఒక హోల్ అనేది చేసుకొని దీనికి సెట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో చూపెడతలేదు కానీ ఒకసారి మీకు ఇది తయారు చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడేమో రబ్బర్ తీసుకున్నాము అలాగే ఇక్కడేమో చెక్క తీసుకున్నాము ఈ చెక్క తీసుకున్న తర్వాత దీనికి ఆ తయారు చేసిన తర్వాత నీట్గా ఉండాలి కాబట్టి పెయింట్ ఇస్తాము లోపల ఇలా చిన్న హోల్ చేసుకోవాలి లోపల ఇలాగా చిన్న హోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న హోల్ చేసుకొని ఈ సెన్సర్ ఏదైతే ఉన్నదో ఇదిగోండి ఈ సెన్సర్ని ఈ లోపల సెట్ అయ్యేలాగా మనము హోల్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అటు ఇటు లాగినప్పుడు ఇది ఉండాలంటే ఇక్కడ ఒక ముడి అనేది మనము వేయాల్సి ఉంటుంది ఈ ముడి వేసిన తర్వాత మనము అటు లాగినా సరే ఇది బయటికి రాకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనము మూడు వేసుకున్నాము మూడు వేసిన తర్వాత ఇది డైరెక్ట్గా దీని మీద మనము ఏమి కూడా వేయలేము లెగ్ అసలు దీని మీద వేయలేము దీనికి ఏం చేయాలంటే వేరేగా మనకి ఇలాగ ఇలాగా మనము వేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా సెన్సర్ మీద ఏమి కూడా పడకూడదు వాటర్ కూడా పడకూడదు కాబట్టి ఈ ప్లాస్టర్ అనేది నేను వేసాను ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఇసుక కానీ లేకపోతే వాటర్ కానీ ఏదన్నా పడతదేమన్న ఉద్దేశంతో దీనికి ప్లాస్టర్ అనేది వేయడం జరిగింది ఆ తర్వాత ఏం చేయాలంటే దీనికి మనము ఇలాగ ఇలాగా మనము మన ఫోట్ని వేయాలి కాబట్టి నేను ఏం చేశానంటే దీని కొరకు ఇటువంటిది తయారు చేశాను సేమ్ ఇదే సైజులో దీన్ని కూడా కట్ చేసుకొని మనకి బయట స్టోర్లో దొరుకుతాయి హార్డ్వేర్ స్టోర్స్లో మన కిటికీలకి వాటికి మనం ఉపయోగిస్తాం కదా దీన్ని ఇక్కడ బిగించాను ఇక్కడ ఇంకా బిగించలేదు ఆ తర్వాత చిన్న స్క్రూతో మధ్యలో ఏం చేయాలంటే ఒక స్ప్రింగ్ పెట్టాను ఎందుకంటే ఇది ఇలాగ 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 మనకి మూమెంట్ అనేది ఉండాలి కాబట్టి అయితే ఈ ఫ్రంట్ మాత్రము ఇది సెన్సార్ మీద తగలాలి కాబట్టి నేను ఏం చేశానంటే మన ఇంట్లో కి ఉండే ఇది పట్టుకొని మనము లాగుతాం కదా ని లేకపోతే ఏదైనా ఒక డ్రయర్ మనము లాగినప్పుడు మనం ఉపయోగిస్తాం కదా ని ఆ ని తీసి దీనికి ఇక్కడ సెట్ చేశాను అయితే ఇది డైరెక్ట్గా ఇక్కడ మనము బిగిస్తాము ఇది ఎలా బిగించిన తర్వాత ఈ స్ప్రింగ్ ఇలా ఉంటుంది ఇది ఇలాగేలాగా అవుతుంది కానీ ఇది డైరెక్ట్గా ఈ సెన్సార్ తగలడం వల్ల ఈ సెన్సర్ అనేది ఆ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఏదైనా ఒక చిన్న రబ్బర్ మొక్క తీసుకొని దీని మధ్యలో కట్ చేసి సెన్సార్కి దీన్ని మధ్యలో ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసి ఇది మధ్యలో ఈ సెన్సర్లో పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మనకి మనము ఎంత గట్టిగా ప్రెస్ చేసినా ఈ సెన్సర్ అనేది పోకుండా ఉంటుంది ఇదిగోండి ఇలాగా ఈ సెన్సర్ని దీంట్లో పెట్టేసుకుంటాం పెట్టేసుకొని ఇది కరెక్ట్గా దీనికి సరిపోయేలాగా మనము అడ్జస్ట్ చేసుకొని దీంట్లో సెట్ చేసుకుంటాం ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఆల్రెడీ మనం ముందే తయారు చేసుకున్నాము దీనికి కూడా ఏమీ చేయలేదు ఒక రబ్బర్ తీసుకున్నాను జస్ట్ మామూలుగా మన దగ్గర ఉండే ఒక ఆ ఫ్లైవుడ్ని కట్ చేసి దీనికి ఏమో ఇది బిగించాను ఇక్కడేమో ఆ స్క్రూ వేసి ఈ స్ప్రింగ్ బిగించాను ఇక్కడ కూడా స్క్రూ వేసి దీన్ని బిగించాను సో దీన్ని ఇక్కడ ఇలాగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఈ స్ప్రింగ్ యాక్షన్ అనేది మీకు కనబడుతుంది కదా ఇలాగా వస్తుంది రబ్బర్ ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఇది బయటకు వచ్చేసే అవకాశం ఉన్నది మనము ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా చేసినప్పుడు ఇలాగా బయటకు వచ్చేసి అటు ఇటు పడిపోయే అవకాశం అయితే ఈ రబ్బర్కి ఉన్నది కాబట్టి దీన్ని మనము కంప్లీట్గా ఏం చేయాలంటే ఇందులో పెట్టేసి పైన ఏదైనా చిన్న ఆ కవర్ లాంటిది వేయాల్సి ఉంటుంది నాలుగు కన్నాలు పెట్టి ఇటువంటి మన మిగిలిపోయిన స్విచ్ బోర్డు బోర్డు ఏదైతే ఉంటుందో అది ఒకటి ఉన్నది దీన్ని ఇలా నాలుగు కణాలు పెట్టి ఇక్కడ సెట్ చేసి తిని నాలుగు కూడా స్క్రూస్ అనేవి వేస్తాను ఈ స్క్రూస్ వేసిన తర్వాత ఇది టైట్ గా పట్టుంట సో ఈ సెన్సర్ అనేది ఇప్పుడు బయటికి రావడానికి అవకాశం లేకుండా మనము చేస్తాము ఇప్పుడు దీన్ని ఈ స్క్రూస్ వేసిన తర్వాత దీన్ని కూడా ఈ మూడు స్క్రూస్ ని కూడా నేను వేసి బిగిస్తాను మనం పెట్టుకునే స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అది ఈ మధ్యలో పట్టాలి కాబట్టి ఈ మధ్యలో కొంచెము గ్యాప్ అనేది ఉంచాను వీటిని దీన్ని బిగించేసిన తర్వాత దీన్ని కొంచెము తిప్పి మనము ఈ లోపల సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా ఈ లోపల పట్టేలాగా దీన్ని సెట్ చేసుకొని ఇదిగోండి ఇది కరెక్ట్గా ఈ లోపల పెట్టేలాగా మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ అనేది రెడీ అయింది ఇక్కడ దీనికి ఆ క్యాప్ అనేది పెట్టేస్తాము క్యాప్ అనేది పెట్టిన తర్వాత ఇది మనకి రెడీ అయింది కానీ ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫుడ్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ కాల్ వేసినప్పుడు మనకి ఈ కింద కొంచెము గ్యాప్ అనేది వస్తుంది అయితే మనము ఆ ప్లే చేసినప్పుడు కొంచెం ఇక్కడ ఇబ్బంది అనేది వస్తుంది మన కాల్కి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న ఆ చెక్క ముక్క అనేది ఒకటి చేసి మనము దీనికి పెట్టాల్సి ఉంటుంది దీనికి పెట్టిన తర్వాత అప్పుడు ఫూట్ అనేది సరిగ్గా మనకి అడ్జస్ట్మెంట్ అయ్యి సరైన లెవెల్లో ఉంటుంది అప్పుడు మనము అప్లై చేసినప్పుడు ఇది ఆ పేడల్ అనేది బాగా అప్లై అవుతుంది దీనికోసము నేను ఆల్రెడీ ఒక ఆ పేడల్ని ఉంచాను ఇదిగోండి ఈ పేడల్ని నేను చేసాను ఇది మనకి ఎంత దూరం కావాలో మనము చూసుకొని మన పేడల్కి మనము అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి నేను ఇక్కడ పెట్టి దీన్ని ఇలాగా వాడతాను లేకపోతే ఇంకా కొంచెం దగ్గరికి పెట్టుకొని దీన్ని ఇలాగా వాడుకుంటాం సో ఇప్పుడు ఆ కరెక్ట్గా పడుతుంది మన ఫీట్ అనేది కరెక్ట్గా ఆ పడుతుంది సో దీనికి సరిపడగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకంటే మనము దీన్ని వేరేగా దీని వేరేగా క్యారీ చేసినప్పుడు మిస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న ఆ చైన్ కానీ లేకపోతే ఏదైనా ఇటువంటిది హార్డ్వేర్ స్టోర్లో దొరుకుతుంది దీని నుంచి దీనికి మనం కొన్ని ఆ కన్నాలు వేసుకొని దీని నుంచి దీనికిలాగా ఆ ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను వీటికి హోల్స్ అనేవి డ్రిల్ చేసి దీన్ని ఫిట్ చేస్తాను ఇక్కడ మన సైజు ఎంత ఉంటే మన ఫోర్ సైజు ఎంత ఉంటే అక్కడ ఇటు మూడు ఇటేపు రెండు కన్నాలు ఉన్నాయి కదా ఈ కన్నాల్లో వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అయితే నేను నా ఫుడ్కి తగ్గట్టుగా నేను దీంట్లో సెట్ చేస్తున్నాను ప్రస్తుతానికి నేను ఇచ్చేపుర దాంట్లో అప్పడుతున్నాను మీరు ఇంకా చిన్నదైతే మీరు మచ్చలో దాంట్లో లేకపోతే ఇచ్చేపుర దాంట్లో మీరు యూజ్ చేసుకోవచ్చు మరీ టైట్ చేసేయకండి ఎందుకంటే కొంచెము లూజ్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి మరి అంత టైట్ చేసేస్తే అది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనము ఆ క్యారీ చేసినప్పుడు పాటు పెడితే మనకి స్పేస్ అనేది సేవ్ అవుతుంది అదే టైట్గా చేస్తే మాత్రం కొంచెము ఇది అటు ఇటు కదలకుండా ఈ స్పేస్ అనేది ఉంటుందిగా ఇదిగోండి ఈ విధంగా దీన్ని మనము రెడీ చేసుకుంటాము కొంచెము ఫ్రీగా దీన్ని ఉంచుతాము సో మనకి బేస్ పెడల్ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది మీకు కావాలంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మీకు ఒకవేళ దీన్ని ఆర్డర్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కింద ఈ డిస్క్రిప్షన్లో ఉన్నదానికి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఎన్ని కావాలనుకుంటాన్ని వీటిని తయారు చేసి మీకు ఇవ్వడానికి ఆప్షన్ అనేది ఉన్నది ఇది ఈ విధముగా మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకసారి మనము పెట్టేసి చెక్ చేసి చూద్దాము ఇది ఎంతవరకు పని చేస్తుందో లేదో అనేది ఇదిగోండి దీన్ని ప్యాడ్కి పెడుతున్నాను నేను ఈ ప్యాడ్కి పెట్టిన తర్వాత ఈ వైర్ ప్యాడ్కి వెళ్ళింది కదా ఈ ప్యాడ్కి వెళ్ళిన తర్వాత ఇచ్చుకోండి ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం చూసారు సౌండ్ ఎలా వస్తుందో నేను ఇంకోసారి ప్లే చేస్తున్నాను చూడండి ఇది స్లోగా ప్రెస్ చేస్తే తక్కువ సౌండ్ వస్తుంది ఎంత ఎక్కువగా ప్రెస్ చేస్తే అంత ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది ఈ సెన్సార్కి సంబంధించినవన్నీ కూడా మనము మన ప్యాడ్లో మనము కంట్రోల్ చేసుకునే విధంగానే దీన్ని తయారు చేయడం జరిగింది